హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఈ గ్లాస్తోని మినపప్పు వేస్తున్నాను వేరే బౌల్లో టూ గ్లాసెస్ వరకు ఇడ్లీ రవ్వని వేసుకోవాలి మీరు ఈ విధంగా వేస్తేనే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత రవ్వలో మినపప్పులో వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మినపప్పుని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి తీసుకోవాలి వాష్ చేసి తీసుకున్న తర్వాత పప్పు రవ్వ సిక్స్ సెవెన్ నానని నాననివ్వాలి ఆ తర్వాత చూడండి పప్పు బాగా నానింది కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోండి పప్పు అనేది ఇదే విధంగా మొత్తం బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి రవ్వ కూడా నానింది కదా ఈ విధంగా గట్టిగా పిండుతూ పిండిలోకి వేసుకోవాలి రవ్వ మొత్తం కూడా వాటర్ లేకుండా ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి పిండిని నైట్ బ్లెండ్ చేశాను అనమాట మార్నింగ్ ఇడ్లీలు వేస్తాను మార్నింగ్ లోపు ఎయిట్ టెన్ అవర్స్ ఉంచాలి పిండి అనేది బాగా పులుస్తుంది చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను పిండి కొంచెం పులిసింది కదా ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వీటికి ఆయిల్ అప్లై చేయండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని వేయాలి ఇదే విధంగా అన్ని ప్లేట్స్కి కూడా పిండిని వేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి స్టాన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని పెట్టండి ప్లేట్స్ని పెట్టేసి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెంటనే తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీస్తే మీకు ఈజీగా వస్తాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈజీగా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి సాంబార్ చట్నీలోకి సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి కదా ఇదే విధంగా పిన్నిని కలుపుకొని చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి